అందరికీ నమస్కారం. నేను గత సంవత్సర కాలంగా నాకు వీలున్నప్పుడల్లా ఇలా హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ అని హెల్దీ ఫుడ్ అని చెప్పి వీడియోస్ పెడుతూ వస్తున్నాను. అయితే ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు అందరికీ ఏమనిపిస్తుంది అంటే, నా లైఫ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, నేను అంత ఆర్గనైజ్డ్గా ఉంటాను అని అనిపిస్తుంది. ఆబ్వియస్గా వీడియోస్లో అలా కనిపిస్తుంది. కాబట్టి కొంతమందికి ఇలా పాటించే అవకాశం ఉండి కూడా పాటించలేనప్పుడు ఇలాంటి వీడియోస్ చూస్తే స్ఫూర్తి కలిగి వాళ్ళు కూడా అలా పాటించవచ్చు. కానీ కొంతమందికి అవకాశం లేనప్పుడు, అరే నేను అలా ఆర్గనైజ్డ్గా ఉండలేకపోతున్నానని కొంచెం బాధ కలగచ్చు. కానీ నా లైఫ్ కూడా పర్ఫెక్ట్ కాదు, ఆర్గనైజ్డ్ లైఫ్ ఏమీ కాదు. అంటే అట్లా ఉండాలని నాకు ఉంటుంది, అంటే వీలున్నప్పుడు ఇలానే ఉండాలని ఉంటుంది. కానీ ఎవ్రీడే ప్రతిరోజు మాత్రం ఇలా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు ఈ వాటర్ తాగే అలవాటు తీసుకోండి. నేను రోజు ఇప్పుడు ఇంట్లో 5:30 లేచి రోజు లీటర్ వాటర్ తాగుతాను. కానీ సాటర్డే వచ్చేసరికి మేము ఎర్లీ మార్నింగ్ 4:00 లేచి తయారైపోయి 5:00 బయలుదేరి వెళ్ళిపోవాలి ఫామ్కి. ఆ రోజు నేను ఇప్పుడు లీటర్ వాటర్ తాగాను అనుకోండి, ఆ గంట ప్రయాణంలో దారిలో ఆగాల్సి వస్తుంది అన్నమాట, ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆ రోజు తాగటం కుదరదు వాటరు. ఆ నెక్స్ట్ రోజు సండే, అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్ర లేవగానే ఇంకేదో పనులు ఉంటాయి, మర్చిపోతా, ఆ రోజు కుదరదు. ఇంకా నెక్స్ట్ రోజు మండే ఇంటికి వస్తాం కదా, అప్పుడు మళ్ళీ సాటర్డే సండే వల్ల ఫుల్గా అలసిపోయి ఇంకా అసలు నిద్ర కూడా లేకపోతాను. నేను మండేస్ అయితే 7-8 ఆ టైంకి నిద్ర లేస్తాను. ఆ రోజు కూడా ఇట్లా వాటర్ తాగటం అనేది, ఆయుర్వేదిక్ డ్రింక్ తీసుకోవడం అనేది కుదరదన్నమాట. సో నా డైలీ రొటీన్ అనేది ఇప్పుడు మీరు ఈ వీడియోస్లో చూస్తున్నట్టుగా ఉండదు, ఇప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కాకపోతే ఏమాత్రం వీలున్న అవకాశం ఉన్నా సరే నేను ఇలా ఉండటానికి ఇష్టపడతాను, ఇలానే పాటిస్తూ ఉంటాను. ఇవాళ ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు నేను ఒక డే మొత్తం కిచెన్లోనే ఉన్నాను అనిపిస్తుంది, కానీ అలా కాదులేండి, కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఉన్నాను డే మొత్తంలో. కాకపోతే వీడియో షూట్ చేయకుండా చేస్తే చాలా క్విక్గా అయిపోతుంది, అది వీడియో తీస్తూ చేయటం వల్ల చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. నేను ఇన్ని రకాలు తయారు చేస్తూ ఉంటాను కదా, కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఏమో అని అనిపించవచ్చు. కానీ నాకు అసలు వంటగదిలో సమయం స్పెండ్ చేయడం అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడో రేర్గా మాత్రమే నాకు నచ్చి నాకు ఇష్టమే అనిపించి వండుతాను. కానీ నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఇంత శ్రద్ధగా ఎందుకు వండుతానంటే ఆరోగ్యంగా ఉండటం కోసం. ఒక్కోసారి మనం ఎంత మంచిగా ఉన్నా సరే అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ అట్లీస్ట్ నా తప్పు లేకుండా ఉన్నాను ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. నాకు చేసే పని ఇష్టం లేకపోయినా సరే చేయాల్సి వస్తే మాత్రం శ్రద్ధగా చేస్తాను. యాక్చువల్గా నాకు ఆ వంట చేయటం కన్నా కూడా ఆ వంట చేసే ప్రాసెస్ని అందంగా వీడియో తీయటం, దాన్ని అర్థవంతంగా ఎడిట్ చేయటము, ఆ ప్రాసెస్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను. ఇవాళ ఉదయం అల్పాహారంలో నేను ఇది రాగి వర్మిసెల్లితో పుట్టు తయారు చేస్తున్నాను. ఇది యాక్చువల్గా నాకు ఎలా తెలుసు అంటే, మేము ఈ ఇంటికి రాకముందు ఇంకొక ఇంట్లో రెంట్కుండేవాళ్ళం కదా, అక్కడ ఆంటీ ఒకసారి నాకు ఇచ్చారనమాట. అప్పుడు ఫస్ట్ టైం నేను టేస్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఇది అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. అలానే మళ్ళీ ఇదేమీ ఆథెంటిక్ రెసిపీ కాదు, నేను నాకు వచ్చినట్టుగా చేస్తున్నాను దాన్ని. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, చాలామంది తినేటప్పుడు అన్నంలోంచి పక్కకి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంకేదైనా పప్పులు లాంటివి వస్తే పక్కన పెట్టేస్తుంటారు, అలాగే పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేస్తుంటారు. ఏదైతే మనకు నచ్చగా చెత్త అనుకొని తీసి పక్కన పెట్టేస్తామో అవి ఆరోగ్యానికి చాలా మంచిది. నాకు తెలిసి కూరలో తీసి పారేయాల్సింది ములక్కాడ, ఒకళ్ళు గుత్తొంకాయ కూర చేస్తే దాని పైన వచ్చే తొడిమ అంతే. అవి తప్ప నాకు తెలిసి తీసి పడేయాల్సినవి అంటూ ఏమి ఉండవు. అన్ని తినాల్సినవే, ఆరోగ్యానికి చాలా మంచివి. పేరెంట్స్ పిల్లలకి చెప్పరు, అది తినమని చెప్పరు, ఇన్సిస్ట్ చేయరు. అసలు యాక్చువల్గా పేరెంట్స్కి కూడా తినే అలవాటు ఉండదు, దానివల్ల వాళ్ళకి ఎన్ని న్యూట్రియంట్స్ అందకుండా పోతాయో వాళ్ళకి తెలియదు. సో ఒకవేళ ఇది ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం దయచేసి
పచ్చిమిరపకాయలను తీసి పారేయకుండా ఈ కరివేపాకు లాంటివి తీసేయకుండా అవి కూడా తింటే ఆరోగ్యానికి మంచిది. నేను ఇది రాగి వర్మసిల్లి తీసుకున్నాను. రాగి వర్మసిల్లి కొనుక్కునేటప్పుడు కూడా వీటిలో మైదా వేసినవి కూడా ఉంటాయి, అవి చూసుకొని జీరో మైదా ఉన్నవి ప్యూర్ వర్మసిల్లి ఉన్నవి తీసుకోవాలి. 1.5 కప్పు తీసుకున్నాను. దీన్ని ఉప్పు కలిపిన వాటర్లో ఒక 3 మినిట్స్ పాటు నానబెట్టాలి. 3 మినిట్స్ కన్నా ఎక్కువ నానబెడితే అవి ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. తర్వాత దాన్ని ఒక స్ట్రైనర్లో పెట్టేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా, ఇలా ఉంటుంది. ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాశాను. నేను ఎప్పుడు దీన్ని 2 రకాలుగా తయారు చేస్తాను, ఒకటి స్వీట్, ఇంకొకటి మామూలుగా కారంగా తయారు చేస్తాను, ఇలా జస్ట్ వెజిటేబుల్స్ లాంటివి వేసి. రెండు కాంబినేషన్లో చేస్తూ ఉంటాను. కొంచెము అది దానికోసం ఇట్లా రాత్రిపూటే నేను నట్స్ నానబెట్టేసి ఉంచాను. మనకి అప్పటికప్పుడు పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని కొట్టి తురమాలి అంటే కష్టం అవుతుంది కదా, నేను నైటే ఎండు కొబ్బరి తురుమిని నానబెట్టేసి ఉంచాను. 2 రకాలు చేస్తానని చెప్పాను కదా, ఒకటి స్వీటు ఒకటి కారం. దాంట్లో స్వీట్గా చేసే దానికోసం ఇవి నట్స్ కొంచెం చాప్ చేసుకున్నవి, అలాగే కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, తాటిబెల్లం కొంచెం ఉంటే కడమం పౌడర్ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. తాటిబెల్లాన్ని ముందే యాడ్ చేయకూడదు, ఎందుకంటే అది స్టీమర్లో పెట్టగానే కరిగిపోతుంది. కారంగా చేసుకున్న దానికేమో క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, తరుగు, కొత్తిమీర వేశాను. ఒకవేళ రోజు పొద్దున్నే పిల్లలకి ఎగ్ ఇచ్చే అలవాటు ఉందనుకోండి, దాన్ని అలా విడిగానే ఇవ్వాల్సిన అవసరం లేకుండా వీటితో పాటే ఇట్లా గుడ్డు కొట్టేసేసి దాన్ని కూడా వాటితో పాటే స్టీమ్ చేసేసి ఇచ్చేయచ్చు. మనం తీసుకునే అల్పాహారం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగైనా సరే దాంట్లో తప్పకుండా కూరగాయలు ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఈ క్యారెట్, బీట్రూట్ లాంటివి ఉంటే మంచిది. అలాగే అవి ఎక్కువ కారంగా లేదా తీపిగా ఉప్పగా ఇలా లేకుండా అన్ని టేస్ట్లు మైల్డ్గా సటిల్గా ఉండేలాగా చూసుకుంటే మంచిదన్నమాట ఆరోగ్యానికి. తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసేసి సరిగ్గా 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికిస్తే సరిపోతుంది. ఇవాళ ఫిల్టర్ కాఫీ తయారు చేస్తున్నాను. సార్ నేను ఫస్ట్ టైం శ్రీశైలంలో క్యాంటీన్ వన్ అని ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది, అక్కడ ఫస్ట్ టైం నేను ఫిల్టర్ కాఫీ తాగాను. అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి నాకు ఫిల్టర్ కాఫీ అంటే కూడా ఇష్టం. కాకపోతే ఇంట్లో మరీ ఫ్రీక్వెంట్గా తయారు చేయను, ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఒక 2 డేస్ బ్యాక్ నా జుట్టు తీసేశాను. ఆ జుట్టు వల్ల నేను ఇన్ని రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాను. జుట్టు పెద్దగైన కొద్దిగా దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాను. మొన్న తీసేశాను, ఇప్పుడు చాలా
హాయిగా తల మీద పెద్ద భారం దించేసినట్టుగా ఉంది. ఎలా అయితే నేను కష్టపడి ఒక 14 inches వచ్చే వరకు పెంచాను. రాత్రి చపాతీలోకి కాబులి శనగలు నానబెడుతున్నాను. ఇవాళ మధ్యాహ్నం లంచ్లో 3 కూరలు, ఒకటేమో తమ్మకాయ ఫ్రై, ఇంకొకటి నేతి బీరకాయ టొమాటో చట్నీ, ఇంకొకటేమో కాకరకాయ పులుసు. 3 మన తోటలో పండినాయి అన్నమాట, అందుకే ఉండాను. అసలు యాక్చువల్గా రోజు ఇన్ని రకాల వంటలు చేసుకునేంత లగ్జరీ టైం ఉండదు, ఎప్పుడు ఒక్కసారి మాత్రమే ఇలా చేస్తాను. అది కూడా టూ మెనీ థాట్స్ నా మైండ్లో రన్ అవుతున్నాయి అనుకోండి, బాగా స్ట్రెస్గా అనిపించినప్పుడు అన్నీ వదిలిపెట్టేసి కిచెన్లోకి అయినా వచ్చి వంట చేస్తాను, లేదంటే టీవీ అయినా చూస్తూ కూర్చుంటాను. అవి మగ్గేలోపు తమ్మకాయలు కట్ చేస్తున్నాను. తమ్మకాయలు అంటే మొన్న నేను వీడియోలో చూపించినప్పుడు అవి ఏంటన్నా నన్ను చాలామంది అడిగారు కామెంట్స్లో. వాటిని తమ్మకాయలు అంటారు, కొన్ని దగ్గరలో చెమ్మకాయలు అని కూడా అంటారు. తీగలాగా వస్తుంది, చిన్న బుష్ లాగా టైప్లో కూడా వస్తుంది అన్నమాట, 2 రకాలుగా ఉంటాయి. వీటిని ఎంత వీలైతే అంత లేతగా ఉన్నప్పుడే తెంపి కూర వండుకోవాలి. కొంచెం గింజ వచ్చినా సరే దాన్ని పనికిరామన్నమాట వండుకోవడానికి. చూడండి ఎంత లేతగా ఉన్నాయో. మిల్లెట్ రైస్ వండుతున్నాను కుక్కర్లో. ఆ రైస్ పైనే స్టీమర్ బాస్కెట్లో ఈ తమ్మకాయలు వేసేసి పెట్టేశాను. 2 ఒక్కసారి ఉడికిపోతాయి. క్యాస్టర్ అయిన్ ప్యాన్ నేను ఆల్మోస్ట్ ఒక గత 4 ఇయర్స్గా వాడుతున్నాను, చాలా బాగుంటుంది. అయితే ఇవి బెస్ట్ దేనికి పనికొస్తాయంటే వేపుళ్ళు చేసుకోవడానికి బాగా పనికొస్తాయి. మిగిలినవి గ్రేవీ కర్రీస్కి అవి ఎంత సూటబుల్ కాదు. ఒకవేళ వేపుడు చేసినా కూడా అయిపోయిన వెంటనే వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి. అలాగే ఇవి దోశలు ఉంటాయి కదా, దానికి కూడా బాగుంటుంది. ఏదైనా సరే డ్రై ఐటమ్స్ చేసుకోవడానికి బాగుంటాయి ఇవి. తమ్మకాయ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఇంక వాటిని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు ఆ ఉప్పు కారాలు పట్టే వరకు వేయిస్తే సరిపోతుంది. ఇవి చెప్పాను కదా మన తోటలో కాకరకాయలే. ఒక గత 2 నెలలుగా ఆల్మోస్ట్ ప్రతి ఆల్టర్నేట్ డేస్లో మా ఇంట్లో కాకరకాయ కర్రీ అనమాట, ఏదో ఒక రూపంలో. అన్ని రకాల కాకరకాయలు ట్రై చేశాను, ఇక మిగిలింది కాకరకాయ బిర్యానీ, కాకరకాయ పాయసం, ఈ 2 మాత్రమే. ఇంకా విరక్తి వచ్చేసింది మాకు. నేను కాకరకాయ కూర వండేటప్పుడు దాన్ని వాటిని పైన చెక్కు తీయటం కానీ, వాటిని ఉప్పు నీళ్ళలో నానబెట్టడం కానీ, వేడి ఉడకబెట్టడం కానీ, లేదా దాంట్లోపల గింజలు తీసేయటం కానీ ఇలాంటివి ఏం చేయను. కొంచెం ముందు వెనుక కట్ చేసి వాడేస్తాను. కాకరకాయని చేదుని పోగొట్టే ప్రయత్నం చేయకూడదు, కాకరకాయ చేదు మనకి ఆరోగ్యం. యాక్చువల్గా ఈ వీడియో మొత్తంలో ఈ ఒక్క కాకరకాయ కూర పార్ట్ మాత్రం నేను లాస్ట్ వీడియో అప్పుడే నేను షూట్ చేశాను, అయితే అప్పుడు పెట్టడం వీలు పడలేదు, ఇప్పుడు పెట్టాను.
మన తోటలో నేను మీకు ప్యాషన్ ఫ్రూట్ తెగి చూపించాను కదా, దానికి సుమారుగా ఒక 100-150 అలా వచ్చినాయి. యాక్చువల్గా అక్కడ మేము రోజు ఉండం కదా, అవి రాలి పడిపోతూ ఉంటాయి. నేను వెళ్ళినప్పుడల్లా వాటిని ఏరుకొని తీసుకొస్తున్నాను. నిజం చెప్పాలంటే మేము యాక్చువల్గా ఒక 4 కాయలు కన్నా కూడా ఎక్కువ తినలేదు. వచ్చినట్టే ఒక్కొక్కరికి తెలిసిన వాళ్ళకి ఒక్కొక్కరికి 2-3 అట్లా ఇస్తూ వచ్చాము. ఇప్పుడు ఇంకా లాస్ట్కి వచ్చేసినాయి అనమాట. ఇప్పుడన్నా కనీసం కొంచెం దాన్ని స్టోర్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. కొన్ని ఏమో కోసాను, కొన్ని ఆల్రెడీ కింద పడి ఉన్నాయి. నేను వెళ్ళేసరికి వాటిని శుభ్రంగా కడిగేసి తుడిచాను. ప్యాషన్ ఫ్రూట్ పల్ప్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం తిన్నప్పుడు ఆ టేస్ట్ ఎక్కడో తెలిసిన టేస్ట్ లాగా ఉంది కానీ నేను గుర్తుపట్టలేకపోయాను అది ఏంటనేది. ఒకసారి మన కామెంట్స్లో నాకు ఒకరు షానాజ్ అనేవారు, వాళ్ళు కేరళలో ఉంటారంట, అక్కడ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ ప్యాషన్ ఫ్రూట్ తీగలు ఉంటాయంట. అది జామకాయ ఆరెంజ్ రెండింటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు. తిన్న తర్వాత కొంతసేపు వరకు కూడా నోట్లో ఆ టేస్ట్ అలా ఉండిపోతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మంచిగా ఉంచుతుంది, మనకి యాంగ్జైటీని తగ్గిస్తుంది, తొందరగా వార్ధక్య లక్షణాలు రాకుండా యంగ్గా ఉండేలాగా చూస్తుంది అన్నమాట. స్కిన్ మెరుస్తూ మంచిగా ఉంటుంది. నిల్వ ఉండటం కోసం చెప్పేసి దాదాపు ప్యాషన్ ఫ్రూట్ పల్ప్ ఎంత ఉందో అంత క్వాంటిటీలో తాటి బెల్లం యాడ్ చేశాను. దాన్ని కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు ఒక 2 స్పూన్లు గ్లాస్లోకి తీసుకొని వాటర్ కలిపేసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చు. ఈ ప్యాషన్ ఫ్రూట్ పీల్స్ ఉన్నాయి కదా తొక్కలు, ఇవి కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఒక చైనానో జపానో అలాంటి ఒక వీడియోలో చూశాను, వాళ్ళు ఆ ప్యాషన్ ఫ్రూట్ పీల్స్ని అవి వాటిని పారేయకుండా దాని లోపల ఒక లేయర్ లాగా ఉంటుంది, ఆ వైట్ స్కిన్ లాంటిది, దాన్ని తీసేసి వాటిని కట్ చేసి ఎండ్లో పెట్టి డ్రై అయిన తర్వాత వాటితో టీలాగా చేసుకొని తాగుతున్నారు. సరే ఈ తొక్కలు కూడా మంచి కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నాను. కానీ చాలా కష్టంగా ఉందండి అవి కట్ చేయటం. నన్ను చూస్తే మీకు అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు గారు గుర్తురావట్లే కదా. ఆ రోజు సాయంత్రం నేను టీకి బదులుగా ప్యాషన్ ఫ్రూట్ పల్ప్తో జ్యూస్ చేసుకొని తాగాను. నేను సరదాగంగా తలుచుకున్నాను. కరెక్ట్గా అదే టైంకి చాలా ఆవులు వచ్చినాయి. అవి అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు వాటినే చూస్తూ అక్కడే ఉన్నాను నేను. ఇవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఒక వచ్చి ఒక 1/2 గంట అలా మేసేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా నేను ఈ చపాతీకి మామూలు మనం రోజు వాడే హోల్ వీట్ ఫ్లోర్ కాకుండా నల్ల గోధుమల పిండి అనమాట ఇది. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ నేను నల్ల గోధుమల గురించి ఫస్ట్ టైం విన్నాను. అప్పుడు నేను ఆన్లైన్లో వెతికాను కానీ నాకు అంత మంచి కనిపించలేదు అనమాట, రివ్యూస్ సరిగ్గా లేవు. తర్వాత వెతుకుతుంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత జూలైలో నేను ఇది మంచి దొరికిందని చెప్పి తెప్పించాను. కానీ పిండి ఆర్డర్ చేయకుండా ఎందుకైనా మంచిదని చెప్పేసి డైరెక్ట్గా గోధుమల్ని ఆర్డర్ చేశాను. ఆ గోధుమల్ని తీసుకొచ్చిన తర్వాత మాకు వాటిని మరబట్టించడానికి ఇంకో 2-3 నెలలు పట్టింది. సెప్టెంబర్లో అనుకుంటా అండి మరబట్టించాం. అయితే ఈ బ్లాక్ వీట్ ఏంటంటే మనకి మామూలు గోధుమల్లో గ్లూటెన్ ఉంటుంది, అది అంతా మంచిది కాదని చెప్తుంటారు కదా. కానీ బ్లాక్ వీట్ ఏంటంటే మనకి నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ మొహాలీలో దీన్ని తయారు చేశారనమాట. యాక్చువల్గా ఇది జపాన్ నుంచి తీసుకొచ్చిన ఒక ఎగ్జాటిక్ వీట్ వెరైటీని మన దేశంలో హై ఈల్డ్ ఉండే ఒక వీట్ వెరైటీతో కలిపి దీన్ని తయారు చేశారు. అలా అని చెప్పి ఇది జెనెటికలీ మోడిఫైడ్ రకం కాదు, వెరైటీ కాదు. ఇంకా దీన్ని పండించే వాళ్ళు కూడా ఎక్కువ లేరండి, చాలా తక్కువ మంది. ఎందుకంటే మామూలు వీట్తో పోలిస్తే దీనికి ఈల్డ్ తక్కువగా వస్తుంది, దీని ధర కూడా ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ ఉండటం వల్ల, డిమాండ్ తక్కువ ఉండటం వల్ల దీన్ని పండించే వాళ్ళు ఎక్కువ లేరంట. బట్ మామూలు గోధుమ పిండితో పోలిస్తే దీంట్లో మనకి యాంథోసైనిన్ అనేది పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. యాంథోసైనిన్ అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట దీంట్లో. సో ఆ యాంథోసైనిన్ అనే పిగ్మెంట్ వల్ల దీనికి ఈ కలర్ వస్తుంది అనమాట, బ్లాక్ ఆర్ పర్పుల్ లాంటి కలర్ వస్తుంది. దానివల్ల మనకి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల మనకి రకరకాల వచ్చే వ్యాధుల నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట. లైక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, లేకపోతే రాకుండా కూడా తిన్నా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అలాగే మనకి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అనుకోండి, అలాంటప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత రోగాలు ఉంటాయి కదా, వాటికి కూడా ఇది చాలా మంచిది అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో గ్లూటెన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, అందుకే ఒకసారి వాడి చూద్దామని చెప్పి ఇది తెప్పించాను. మామూలుగా మనం ఒక చపాతీ కోసం సుమారుగా 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటే దీనికైతే 1/3 కప్ తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఇది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మామూలు గోధుమ పిండిలాగా ఎక్కువ సాగదు. ఆల్మోస్ట్ మన జొన్న పిండి ఎలా ఉంటుంది కొంచెం అలా ఉంటుంది. అలానే చప్పడల కర్రతో చేయలేనంత కష్టంగా కూడా ఉండదు, ఈజీగానే చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవాళ డిన్నర్ చాలా లేట్ అయిపోయింది, 7:40 అయింది టైము. ఒకవేళ వీడియో దిగిపోయి ఉంటే ఇంకొక 30 మినిట్స్ ముందు తినేదాన్నేమో. నా ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.